శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో మంత్రి అప్పలరాజు అనుచరులు రెచ్చిపోయారు. ఫోటో స్టూడియో నిర్వాహకుడిపై దాడి చూశారు. షాపులోని వస్తువులను బయటకు విసిరివేశారు. ఈ ఎపిసోడ్ పలాస కాశీబుగ్గలో దుమారం రేపింది. మరి ఎన్ని కెమెరాస్? చిట్టిబాబు అనే వ్యక్తి 25 సంవత్సరాలుగా కాశీబుగ్గలో ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. లక్షలు ఖర్చు చేసి స్టూడియోను ఆధునీకరించాడు. కోవిడ్ దెబ్బతో వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. లీజు గడువు 2023 వరకు ఉన్న షాపు యజమాని ఖాళీ చేయమని ఒత్తిడి చేశాడు. తను ఖాళీ చేయడానికి ఇంకా సమయం ఉందని చిట్టిబాబు చెప్పడంతో మంత్రి అనుచరులను షాపు యజమాని ఆశ్రయించాడు. మంత్రి అప్పలరాజు అనుచరుడిగా చెప్పుకునే రౌడీ షీటర్ రాకేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి వీరంగం చేశాడు. చిట్టిబాబుపై దాడి చేసి వస్తువులను ధ్వంసం చేశాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.